నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో అంటే ఊరికే భక్త భోజనాలంటే హోదా ఇచ్చేసి ఉండడం అనేది ఒకటి. దేని ఎటువంటి మరి దానివల్ల నాకు వివరాలు తెలియ, అంటే దానివల్ల అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఇలాగే ఉంటుంది అనేది లేదు. ఇవ్వకుండా దానివల్ల ఉన్న నిధులు, అంటే దానివల్ల జరిగే అభివృద్ధి ఏమిటి అన్నది ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? ఉన్నాయంట. నేను ఇంకా చాలా ముక్కు మాట లేకుండా ముక్కు చూటుగా మాట్లాడే మనిషి కలవను కూడా ఎవరిని. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం, నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు, మనకు మనశ్శాంతి లభిస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మరి, అంటే ఒకటి చెప్పేది అంటే ప్రత్యేక హోదా వల్ల వచ్చే నష్టం ఏంటి, లేకపోతే లేనప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల జరిగే దాని వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?